ముందా గుడ్డు ముందా ఈ ప్రశ్న నిత్య జీవితంలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది కొన్నిసార్లు గుడ్డు అని కొన్నిసార్లు కోడి అని సమాధానం చెప్పినా అది స్పష్టమైన సమాధానం కాదని అందరికి తెలుసు కోడి ముందు పుడితే అది పుట్టడానికి అవసరమైన గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు ముందని చెబితే ఆ గుడ్డు పెట్టే కోడి ఎలా వచ్చింది ఇలా రకరకాల అనుమానాలు మనకు వస్తూనే ఉంటాయి అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అక్కడి దాకా ఎందుకు జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆవిష్కరించిన చార్లెస్ డార్విన్ కూడా కోడి ముందా గుడ్డు ముందా అనే విషయాన్ని వెల్లడించలేకపోయారు ఆయన మాత్రమే కాదు జీవశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను కనుగొన్న శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానాన్ని చెప్పలేకపోయారు అందువల్లే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న బేతాల ప్రశ్నగానే మిగిలిపోయింది కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం లభించింది జెనీవా విశ్వవిద్యాలయంలోని జీవరసాయన శాస్త్రవేత్త ఒలివెట్ నేతృత్వంలో బృందం పరిశోధనలు చేపట్టింది ఈ పరిశోధనలు చాలా సంవత్సరాల పాటు సాగుతున్నాయి జీవుల ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న ప్రయోగాలలో పిండంపై అధ్యయనాలు చేస్తాయి అయితే ఈ భూమి మీద జంతువుల ఆవిర్భావానికి ముందే ఒక పిండం లాంటి నిర్మాణం ఏర్పడి ఉంటుందని అది అనేక రూపాంతరాలు చెంది జీవుల పుట్టుక కారణమే ఉంటుందని పేర్కొన్నారు అంటే సూత్రీకరణ ప్రకారం కోడి అనేది ముందు కాదని గుడ్డు మాత్రమే ముందు ఏర్పడిందని అది అనేక రూపాంతరాలు చెంది కోడి ఏర్పడి శాస్త్రవేత్తలు ప్రకారం అయితే ఈ అధ్యయనానికి ఇంకా ప్రపంచ దేశాల శాస్త్రవేత్త ఆమోదం రాలేదు అయితే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు మాత్రం గుడ్డే ముందు అనే సమాధానం ప్రస్తుతం లభిస్తుంది అయితే ఇది అందరికీ ఆమోదయోగ్యం అవుతుందా లేక మరోసారి భేతాల ప్రశ్నగానే మిగులుతుందా అనేది తేలాల్సి ఉంది విశ్వం పుట్టికకు సంబంధించి అనేక అధ్యయనాలు ఉన్నాయి అయితే ఇందులో బిగ్ బ్యాంగ్ థియరీనే మనం నమ్ముతున్నాం ఇప్పుడు మేము ప్రతిపాదించే విధానం కూడా అదే విశ్వం ఏర్పడిన అనంతరం జీవి పుట్టుకకు ముందు పిండం లాంటి పదార్థం ఏర్పడి ఉంటుంది అది అనేక రూపాంతరాలు చెంది ఒక జీవిలాగా ఏర్పడి ఉంటుంది ఆ జీవి మిగతా జీవుల ఏర్పాటుకు నాంది పలికి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ విషయంలో మేము ఒక స్పష్టతతో ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు